కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ మిషన్ ను ఏర్పాటు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని టిఆర్ఎస్ నేతలకు హితవు చెప్పారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. సిబ్బంది కొరత సౌకర్యాల కల్పనపై సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆసుపత్రులను సందర్శిస్తే ఎదురుదాడికి దిగుతారా అని ప్రశ్నించారు. విపత్కర పరిస్థితుల్లో సరుకులు పంచితే కేసులు పెట్టించిన ఘటన టిఆర్ఎస్ ప్రభుత్వానిదని ఇప్పటికైనా ఎదురుదాడి చేయడం మానుకొని ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని మేయర్ సునీల్ రావుకు ఆయన సూచించారు. కరీంనగర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ తరుణంలో సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ మిషన్ 10 నెలలుగా పనిచేయకుండా పోయిందని దీంతో పాటు 70 మంది స్టాఫ్ నర్స్ అవసరమని తమ నేత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్థానిక మేయర్ సునీల్ రావు ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. విపత్కర పరిస్థితుల్లో గ్రూప్ రాజకీయాలు పోషించే సంస్కృతి కాంగ్రెస్ది కాదన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. పదుల స్థానంలో కేసులు నమోదు కాని లాక్డౌన్ పరిస్థితుల్లో హంగామా చేసిన టీఆర్ఎస్ నేతలు వేలాది కేసులు నమోదైన ఈ పరిస్థితుల్లో చేస్తున్న సేవలపై ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా ఆరోపణలు మానుకొని పేదలకు వైద్య సేవలు అందే విధంగా చూడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఉప్పు రవి నాయకులు పాల్గొన్నారు. మా సిఎల్పి నాయకులు పెద్దలు బట్టి విక్రమార్క గారు మొన్న హాస్పిటల్ సందర్శించినటువంటి పరిస్థితుల్లో ఒక దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత శాసనసభ్యుని ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా నియమిస్తే ప్రతిపక్ష హోదా తొలగించినటువంటి ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. కరోనా వైరస్ వల్ల డబ్బు లేని ప్రతి ఒక్క నిరుపేద చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సందర్శించి వాస్తవాలు తెలుసుకుందామని వస్తే ఒక మిషనరీ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ ప్రభుత్వం నడుస్తూ ఉంటే తలవంచుకోక ఉల్టా ఎదురుదాడి దిగరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.